హైదరాబాద్ కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా క్రికెట్ అసోసియేషన్ సారథ్యంలో వేసవికాల క్రికెట్ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు జీవనరెడ్డి హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు జీవనరెడ్డి మాట్లాడుతూ శారీరక మానసిక వికాసానికి క్రీడలు దోహదపడతాయని, ఇలాంటి వేసవి శిక్షణ శిబిరాలు భవిష్యత్తులో మున్సిపల్ పక్షాన ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మున్సిపల్ చైర్పర్సన్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేంద్రరెడ్డితో పాటు ఎంపీపీ మానస నరేష్ గౌడ్, అసోసియేషన్ సభ్యులు వేణుగోపాల్ రెడ్డి, సుధీర్, సుధాకర్, విశ్వప్రసాద్, రవికుమార్, కృష్ణ, అజయ్, వేణు, కిరణ్, శ్రీనివాస్, సుమంత్ తో పాటు 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. విజయలక్ష్మి గారికి మరి ఈ కార్యక్రమానికి తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా విజయలక్ష్మి మేడం గారికి మాసం మేడం గారికి జగిత్యాలు నిర్వహించడం జరిగింది. దీనికి సీనియర్ ప్లేయర్లు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారికి, విశ్వప్రసాద్ గారికి, సుధీర్ గారికి, అలాగే సుధాకర్ గారికి నా యొక్క నమస్కారాలు సార్. అదేవిధంగా జగిత్యాల్లో జరిగే చాలా మంది సీనియర్ క్రీడాకారులంతా కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళందరికీ మరి ఈ జూనియర్ క్రీడాకారుల తరఫున అభినందన తెలుపుతూ మరి జగిత్యాల ఎమ్మెల్యే గారు చూడు ఏది బాగుంటుంది వేసే అన్న నేను ప్రోగ్రాంలో ఉన్నా ఏది బాగుంటుంది వేసే యశ్వూరు గారు ముఖ్యంగా ఇలాంటి వేసవి క్రికెట్ పిల్లలకు మోటివ్ స్పోర్ట్స్లో డెవలప్మెంట్కు చాలా ఉపయోగపడుతుంది. ఈ యొక్క అధ్యక్షులైనటువంటి కృష్ణప్రసాద్ గారు ఎస్కేఎన్ఆర్ కళాశాల మండల ప్రజాపతిపక్షురాలు జగిత్యాల జిల్లా మినీ స్టేడియం లోపల నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరానికి జగిత్యాల లోపల ఈరోజు క్రికెట్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించడం జరుగుతున్నది. ఇందులో పాల్గొనే క్రీడాకారులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం శిక్షణ పొంది మంచి క్రీడాకారులుగా జగిత్యాల జిల్లాకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నాం. ఈ శిక్షణను ఇంతవరకే కాకుండా కంటిన్యూషన్గా ప్రాక్టీస్ చేసినట్లయితే క్రీడాకారులుగా ఎదుగుతాం. ఒక ఈ సమ్మర్ వరకు అయితే ఓన్లీ ఎంటర్టైన్మెంటే అవుతుంది. మరి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మీరు మీ సమయాన్ని ఇక్కడ కోచ్ల ద్వారా తెలుసుకొని ఆ సమయానికి ప్రతిరోజు ఏదో ఒక సమయంలో కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ ప్రాక్టీస్ అయ్యేలా మీ టైం సెట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ క్యాంప్ ఏర్పాటు చేసిన వారందరికీ కృతజ్ఞతలు చేసుకుంటూ ముగిస్తున్నాం. ఏంటంటే చైర్పర్సన్ గారికి ఒక ముఖ్య విన్నపం ఏంటంటే ఈ స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నుంచి ఒక రూరల్ వాళ్ళకి కోచింగ్ క్యాంపులు ఇస్తున్నారు. అయితే కరీంనగర్లో చూసినట్టయితే మున్సిపల్ వాళ్ళు కోచింగ్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. దయచేసి ఈ యొక్క విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకొని నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా కానీ మున్సిపల్ ద్వారా కోచింగ్ క్యాంపులు ఏర్పాటు చేస్తే ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ అవుతుందని నాకు ఉద్దేశం. ఎందుకంటే కర్నూలు ఆల్రెడీ స్టార్ట్ అయింది మేడం. ఈ యొక్క విన్నపాన్ని స్వీకరించాలని కోరుతున్నాను. 3 సంవత్సరాల నుంచి సమ్మర్ కోచింగ్ ఏర్పాటు చేసి విద్యార్థులకు స్పెషల్ కోచింగ్ ఇస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఐరోజ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం మళ్ళీ వాళ్ళ ఇప్పుడు స్టార్ట్ అయ్యడం జరిగింది. పోయినసారి మేము టోర్నమెంట్స్తో కండక్ట్ చేసినాం. మేము అడగగానే మేడం గారు మున్సిపల్ వాటర్ కానీ చాలా హెల్ప్ చేశారు. అలాగే మాకు ప్రతి సంవత్సరం మేము ముందు వారి హెల్ప్ తీసుకోవాలని మాకు హెల్ప్ చేశారని కోరుకుంటూ ఇంకా ఈ సంవత్సరం టోర్నమెంట్ మనకు ఐపీఎల్ కర్నూలు డిస్ట్రిక్ట్ లో టోర్నమెంట్ పెట్టినట్టు అలాగే ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలని మా అసోసియేషన్ తరఫున అనుకుంటున్నాం అది ఏర్పాటు అది అయితే ఇంకా బాగుంటుందని మేము డిస్ట్రిక్ట్ నుంచి ఫస్ట్ చేసినట్టు ఉంటుందని అనుకుంటూ మా ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చేసుకుంటూ ప్రతి సంవత్సరంలో సమ్మర్ క్యాంప్ని చాలా విజయవంతంగా మేము కండక్ట్ చేస్తున్నాము. దీనికి హాజరవుతున్న మన క్రీడాకారులకు అందరికీ అభినందనలు. ఈ పెద్ద సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని ఈ స్పోర్ట్స్ క్యాంప్ని విజయవంతంగా దీన్ని చేస్తున్నందుకు మీ అందరికీ అభినందనలు. ఇంకా ఏమిటంటే మెయిన్గా స్పోర్ట్స్ మెన్ మెయిన్గా ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంట్రెస్ట్ అండ్ మెయిన్గా డ్రెస్ కోడ్ షుడ్ బి వైట్ డ్రెస్ అండ్ షూస్ ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మెయింటైన్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. అలాగే ఈ జగిత్యాల క్రికెట్ అసోసియేషన్ ద్వారా కూడా ఒక కోచ్ని కూడా నేను అపాయింట్ చేసినాం. బట్ వీక్లీ ట్వైజ్ వస్తున్నాడు. ఆయన వచ్చి మీకు బేసిక్ ఎలాంటి ఏమి కావాలో ఆయన చూస్తాడు. వాళ్ళని కూడా మీరు మీకు కావాల్సిన ఏమంటారు క్వశ్చన్స్ దానికి వాళ్ళు కూడా దానికి మీకు ట్రైనింగ్ ఇస్తారు. సో ఏదన్నా ఉన్నా కానీ మా అసోసియేషన్ సెక్రటరీ సుధాకర్ గారికి వచ్చి మీ రిక్వైర్మెంట్స్ చెప్పాలని కోరుకుంటూ ఈ సభ. You have to look after your physical strength also, stamina also. Not only that, if you are practicing daily any game, you will think so, because nothing is impossible in your life. If you practice daily, you can gain in any sport you are interested in that. So please practice daily, not only for the summer camp, but make it your skill, your talent for your lifelong, and do best in that. I think so. If a person is doing every day exercise and practicing in any game, he is professional in that. Your life, just connect the both, because the education make you perfect in everything, and it will move out for your life. So please, both is important in your life. Not only games, education, both you connect and do best in your life. I really congratulate everybody, students who's younger in your sitting in front. Just do learn to your elders whatever they are doing, and ask whatever problems you had in that. Don't be shy, because if you rectify that, you can do best. So please do your best in your life. I'm giving your best of luck in your life. Do best. Thanks. పిల్లలకి ఈ 2 months ఆటవిడుపుగా ఉంటుంది. అలాగే సమ్మర్ క్యాంప్ అనగానే పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు. అది క్రికెట్ అనగానే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్గా ముందుకెళ్తారు. అలాగే ఈ సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే పిల్లలకి ఏదైనా మెలకువలు తెలియజేసినట్టయితేనే వాళ్ళు ముందుకెళ్తారు. అలాగే సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసి పిల్లల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే జగిత్యాల జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా నుంచి పార్టిసిపేట్ చేయడానికి మనకి పిల్లలు మంచి ముందంజలు ఉండాలి. అలాగే వాళ్ళకి మెలకువలు కూడా తెలిసి ఉండాలి. మన జగిత్యాల జిల్లా ఇంతకుముందు 10 జిల్లాలుగానే ఉండేది, ఇప్పుడు 31 జిల్లాలు అయినాయి. అలాగే కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు మనకు స్ట్రెంత్ మన దగ్గర నుంచి వెళ్ళేది కాదు. అలాగే తక్కువగా మనకు వెళ్ళాల్సిన మెంబర్స్ కూడా మన దగ్గర నుంచి చాలా తక్కువగా ఉంటుండే. అలాగే జిల్లాలు ఏర్పడిన తర్వాత జగిత్యాల నుంచి వెళ్ళాలి కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుందని అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క క్రీడలలో మన జగిత్యాల జిల్లా వాళ్ళందరికీ ప్రాక్టీస్ చేయడానికి ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్క పీటీలను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే మన జిల్లా కూడా అంటే ఫస్ట్ నుంచి మన క్రీడాకారులకు జగిత్యాల జిల్లా ఒక మంచి పేరుంది. అలాగే ప్రతి ఆటలో కూడా ముందుండాలని మన స్టేట్లో ఈ జగిత్యాల జిల్లా ఒక ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటూ ఈ శిక్షణ శిబిరం ఏర్పాటు చేసిన వారందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దానికి మున్సిపల్ తరఫు నుంచి చైర్మన్ అన్నారు. తర్వాత తప్పకుండా అలా ఆలోచించి నెక్స్ట్ ఇయర్ నుంచి చేస్తామని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. శిక్షణలో పోతున్నటువంటి కోచెస్ అందరూ భగవద్గీత నమస్కారం చెప్తూ వాస్తవంగా 10 మాసాలు విద్యపై దృష్టి కేంద్రీకరిస్తాం. ఈ 2 మాసాలు ఏదైతుందో వేసవి సెలవుల్లో మనం ఆటో విడుపుగా ఏదైతే ఈ సెలవులను బాధ్యత జరుగుతుంటుందో దాన్ని ఉపయోగించుకునే విధంగా ఇవల్ల క్రీడలు ఆటలు అనేది మానసిక వికాసం దేహానికి ఏదైతుందో దారుణ్యం ఉల్లాసం అన్నింటికీ ఇది ప్రధానమని చెప్పండి తప్పదని చెప్పండి. మరి ఈ వేసవిలో మనం శిక్షణ ఆరంభించబోయేటటువంటి ఒక ఈ ఆట ఈ వేసవికి పరిమితం కాకుండా అంటే విద్యా సమయంలో కూడా విద్య పట్ల ఏదైతే మనం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తామో దాంతో పాటుగా కొంత సమయం రోజుకు ఒక అరగంట మనం ఈ స్పోర్ట్స్ పట్ల ఏదైతుందో శారీరకంగా కొంత శ్రమ వచ్చే విధంగా మన శారీరకంగా కొంత శ్రమ చేయగలిగితేనే మన ఫిజికల్ ఫిట్నెస్ అనేది రాగలుగుతుంది. మన విద్య పట్ల కూడా ఏదైతుందో మన శ్రద్ధ కూడా కనబరుస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం తెలియజేస్తున్నాను. ఇప్పుడు గతంలోనైతే తప్పకుండా స్పోర్ట్స్ అనేది ఒక పీరియడ్ ఉంటుంది. మరి ఇప్పుడు పరిస్థితి ఎక్కువగా నాకు తెలియదు కానీ గతంలో అయితే తప్పకుండా డైలీ ఒక పీరియడ్ స్పోర్ట్స్ మార్కెట్ జరుగుతుంది. అంటే ఆటలు ఒక ప్రాధాన్యత చెప్పండి జగిత్యాల ఏదైతుందో జిల్లా కేంద్రం కాకపోవడం నుండి కూడా క్రీడల్లో ఆటల్లో ఒక ప్రత్యేకత సంతరించుకుంది. బాస్కెట్ బాల్ కొరకు ఏదైతుందో తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి కేంద్రం మన జగిత్యాల చెప్పని చెప్పాలని చెప్పండి. మరి అందరికీ ఇది ఒక మేమే అయిపోయినటువంటి క్రికెట్ చూడటం కానీ ఆడటం కానీ విద్యార్థులు అంటాను ఆడటానికి శ్రద్ధ కనబరిస్తే మనలాంటి వయసు మళ్ళిన వాళ్ళు చూడటానికి దాని మీద దృష్టి పెట్టారు కలిసిందని చెప్పి అంటున్నాను. ఇది ఏమైనా కానీ ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు ఏమవుతున్నదో మరి ప్రత్యేకంగా చర్య తీసుకొని దాన్ని సమ్మర్ క్రికెట్ కోచ్ క్యాంప్ ఏర్పాటు చేయటం ఇది వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. వారిని సహకరిస్తున్నటువంటి మిత్రులందరినీ కూడా నేను అభినందిస్తాను చెప్పంటున్నాను. ఇప్పుడే మిత్రులు విశ్వప్రసాద్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఈ బాస్కెట్ బాల్ కోర్టుకు సంబంధించి ఒకటి మరి అర్థాంతరంగా ఆగిపోయిందని ఇప్పుడు పేర్కొన్నారు. ఆ బాస్కెట్ బాల్ కోర్టు ఏదైతే మధ్యలో ఆగిపోయిందని చెప్పారో దాన్ని పూర్తి చేయడానికి కావాల్సినటువంటి నిధులే కానీ లేక దాన్ని వ్యక్తిగతంగా కానీ పూర్తి చేయడానికి నేను పూర్తిగా బాధ్యత తీసుకుంటాను చెప్పని చెప్తున్నాను. అట్లాగే మున్సిపల్ నుండి కూడా ఇప్పుడే గౌరవ చైర్పర్సన్ గారు మనం చేసినట్టు కూడా మున్సిపాలిటీలో ఏ విధంగా అయితే మనం లైబ్రరీతో పాటుగా లైబ్రరీ సెస్ ఎట్లా ఎక్స్పెండిచర్ చేయాలనుకుంటుందో స్పోర్ట్స్ మీద కూడా కొంత ఖర్చు చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి మున్సిపాలిటీ నుండి ఏదైతుందో ఈ శిక్షణ శిబిరం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక గ్రౌండ్స్ను మనం మెరుగుపరచడానికి ఇతరత్ర ఏమవుతున్నదో ఈ నిధులు దాని దామాషా ప్రకారంగా మనం ఖర్చు చేయవలసింది ఖర్చు చేయడానికి మీరు చొరవ చూపెట్టాలని చెప్పని కూడా నేను సభాముఖంగా కోరుతూ నేను నాకు అవకాశం కల్పించినటువంటి మిత్రులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ